విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు అనుభవజ్ఞుల సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, టాటా మోటార్స్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఓఎన్జీసీ, విప్రో, హెచ్డీఎఫ్సీ, ఎల్టీఐ మైంట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈరోజు మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ సార్, నమస్తే. నమస్తే. సార్, మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ మార్కెట్స్ మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఈరోజు? యాక్చువల్ గా ఈ వీక్ అంతా లాస్ట్ ఫైవ్ సెషన్స్ కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్ అయితే మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అవడం అయితే మనం చూస్తున్నాము. ఈ రోజు సెక్టార్ల వైపు చూసుకున్నా సరే అన్ని సెక్టార్లు కూడా మనకి ఏదైతే ఆటోమొబైల్ సెక్టార్ చాలా లీడ్ లో ఉంది ఈ రోజున. ఆటోమొబైల్ లో కూడా బజాజ్ ఆటో, మీరు చెప్పినట్టుగానే బజాజ్ ఆటో 4% అప్ ట్రెండ్ తో లీడ్ తీసుకుంది. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ కాంపొనెంట్స్ లో మదర్ సెట్ సుమీ లాంటి కంపెనీస్ కానీ, అదేవిధంగా ఎంఎన్ఎం తో సహా అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. తర్వాత ఆటోమొబైల్ తర్వాత ఎనర్జీ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ రెండు కూడా బాగా లీడ్ తీసుకున్నాయి. ఎనర్జీ సెక్టర్ లో కోల్ ఇండియా, బీపీసీఎల్, అదేవిధంగా అదానీ గ్రీన్, పవర్ గ్రిడ్, రిలయన్స్ కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ముందుకు నడుస్తున్నాయి. అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించిన దాంట్లో కూడా పాజిటివ్ గా ఉండటం వల్ల ఫార్మాలో కూడా ఏదైతే సన్ ఫార్మా గానీ, మ్యాన్కైండ్ గానీ, నాట్కో ఫార్మా, అరవిందో ఫార్మా, గ్లెన్మార్క్ అన్ని కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ తో నడుస్తున్నాయి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించిన దాంట్లో హిందుస్థాన్ ఇండియన్ లివర్ లిమిటెడ్ గత లాస్ట్ 2-3 డేస్ గా మనకి మార్కెట్ లో టేక్అప్ తీసుకుని ముందుకెళ్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాం. సార్, అయితే నిన్న చూసుకుంటే కనుక మార్కెట్లు కొంత నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మొన్న మార్కెట్స్ చూసుకుంటే ఓవరాల్ గా కొంత లాభాలు ట్రేడ్ అయిన పరిస్థితి. సో ఈ రోజు ఇప్పటికీ అయితే ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సో అంటే వీటన్నిటి పరిణామాలను బట్టి ఈ వీక్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? యాక్చువల్ గా నిన్న మార్కెట్ కొంచెం మార్కెట్ మైనస్ లో కొంచెం నెగిటివ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ నార్మల్ పొజిషన్ రావడం వల్ల ఈ రోజున మళ్ళీ ఎంతో కొంత స్లైట్లీ అంటే ఫ్రైడే రోజున ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ డౌన్ టర్న్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని అనుకున్న రోజున కూడా ఈ రోజున మార్కెట్ లో మనం పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ప్లస్ మార్కెట్ ఏదైతే నిఫ్టీ కూడా ఒక 23.25 పాయింట్లతో ప్లస్ లో నడుస్తుంది. మార్కెట్ లో ఓవరాల్ గా స్టాక్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా అప్ ట్రెండ్ నడుస్తుంది. నెక్స్ట్ వీక్ ఇదే అప్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయ్యి యాజ్ ఇట్ ఈస్ గా నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ అయితే ఒక 400-500 పాయింట్ పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఏదైతే కొంచెం భారీ స్థాయిలోనే కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చింది అది రికవర్ అయ్యి ఇంకా 2000-3000 పాయింట్లు మార్కెట్ లో ఏదైతే ఆగస్ట్ కాంటాక్ట్ 51,000 ఉందో అది 51,800 నుంచి 52,000 వరకు వెళ్ళడానికి స్కోప్ అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ పాజిటివ్ గా ఇదే పాజిటివ్ నెస్ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్, బ్యాంకింగ్ సెక్టర్ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అవడం వల్ల ఈ వీక్ ఏదైతే కన్సాలిడేషన్ అయిందో నెక్స్ట్ వీక్ కొంచెం టేక్అప్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది మేడం. ఓకే అండి, కాలర్ ఉన్నారు విశాఖపట్నం నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి, మూర్తినాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఆర్ఎస్ కంపెనీ సార్, క్లియర్ చెప్పండి. ఓకే, అది బై చేసాం సార్, ఓడ్లాంచ్ మంటారు సార్, లాస్ లో ఉన్నాను. ఓకే ఓకే, అంటే ప్రస్తుతానికి అయితే మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ ఉంది కాబట్టి అండి, ఇది కొంచెం ఒక కొద్ది రోజులు ఇంకొక 1 వీక్ ఆ 2 వీక్స్ అయితే కొంచెం మార్కెట్ కొంచెం టేక్అప్ తీసుకునే అవకాశం ఉంది. అదర్వైజ్ ఒకవేళ మీరు అక్కడే కానీ ఇదే కానీ ఇదే కంటిన్యూ చేసి కన్సాలిడేషన్ అవుతే మాత్రం దీని నుంచి బయట రావడం అయితే కరెక్ట్. ఇప్పుడు కొంచెం టేక్అప్ తీసుకునే అవకాశం ఉంది, ఒక 1 వీక్ వెయిట్ చేయండి. 1 వీక్ ఏదైనా రికవర్ అయితే మీరు బయట రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రతన్ సింగ్ గారు. హలో అండి, మూర్తినాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, రెండోది మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మూడోది ఎల్ఐన్టీ ఫైనాన్స్, నాలుగోది ఎన్హెచ్పిసి, ఈ మూడు కిందికి వెళ్ళిపోయినాయి సార్, ఏం చేయాలి? ఓకే ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఇక్కడ నుంచి మళ్ళీ టేక్అప్ తీసుకుని మళ్ళీ మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మంచి బ్రేక్అవుట్ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఇబ్బంది లేదు, మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాని హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఏదైతే ఒక 270-280 దగ్గర డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ 240 దగ్గర మళ్ళీ టేక్ఆఫ్ అవుతుంది. ఇది మార్కెట్ లో పర్వాలేదు, ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి,
ఎన్హెచ్బిసి కూడా మీరు హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మార్కెట్ లో కరెక్షన్ అనేది కామన్ థింగ్, మార్కెట్ లో చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 97 98 దగ్గర మళ్ళీ టేక్ఆఫ్ అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి ఎన్హెచ్బిసి కూడాను. అదేవిధంగా మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒకటి చెప్పారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మార్కెట్ లో కొంచెం టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది, ఇది కూడా వెయిట్ చేయండి. ఇంకోటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంటే మీరు చూసి ఏదో రేట్ లో మీరు ఎగ్జిట్ అవడం బెటర్ సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మంగళగిరి నుంచి, ప్రభాకర్ గారు. హలో అండి, మూతనాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ రోజు చూస్తే సార్ ఇది స్టాక్ మార్కెట్ లో అనిల్ అంబానీ కార్యకలాపాల పైన ఒక బ్యాన్ విధించినట్లుగా ఒక వార్త అయితే వచ్చింది సార్. ఈ 25 కోట్లు జరిమానా కూడా విధించి ఆయన 24 సంవత్సరాల పైన సెబి నిషేధం విధించిందని ఒకటి వచ్చింది సార్. అయితే ఇటీవల కాలంలో ఈ సెబి ఈ సంబంధించి హిండన్బర్గ్ లో కూడా మన ఇటీవల వాళ్ళు సో వీటికి సంబంధించి ఇది ఏమన్నా ఇంటర్ లింక్ ఎందుకు సెబి ఈ అనిల్ అంబానీ సంస్థల పైన ఇట్లా బ్యాన్ విధించింది, దీనిపైన ఈ మార్కెట్ ఈ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉండబోతాయి? ఒకటి ఇది లాంగ్ స్టాండింగ్ లో ఉన్నటువంటి విషయం, క్లారిటీ ఇక్కడ అక్కడ కోర్టు ద్వారా క్లారిటీ వచ్చింది. ప్లస్ దీని ప్రభావం పెద్దగా అయితే ఏముండదు, అనిల్ అంబానీ షేర్లు కూడా పెద్దగా ఏమి లేవు కాబట్టి దీంట్లో పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమి లేదు. ఒక ఆర్ పవర్ ఉంది, ఆర్ పవర్ లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే ఎక్కువైతే వస్తుంది, దీని గురించి మనం ఎక్కువ ఆలోచించవలసిన అవసరం అయితే ఏమి లేదు సార్. దీని గురించి దాని గురించి పెద్దగా మనం ఇప్పుడు ఇవాళ రావడానికి కారణం ఏంటంటే గత చాలా రోజుల నుంచి కోర్టు ఇష్యూ నడిచి ఈ రోజు క్లారిటీ ఇచ్చింది ఎస్బీఐ సెబి సెబి డైరెక్షన్ ప్రకారం నడుస్తున్నారు సార్. రైట్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు భీమవరం నుంచి, గోపాలకృష్ణ రాజు గారు. హలో అండి, మూతనాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి, డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. బిర్లా సాఫ్ట్ 834లో కొన్నాం సార్, అది తగ్గింది, దాని గురించి వివరించండి. కేపిఐఎల్ ఏమైనా కొనుక్కోవచ్చా కొంచెం చెప్పండి సార్. ఓకే ఓకే ఓకే, బిర్లా సాఫ్ట్ అయితే మాత్రం కొంచెం కరెక్షన్ అయితే తీసుకుని సార్, కానీ మీరు వెయిట్ చేయండి, 760 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయలు పడి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇది మళ్ళీ మీరు ఏదన్నా ఇక్కడ మళ్ళీ ఏదైనా యావరేజ్ చేసుకోవాలని కూడా చేసుకోండి, మళ్ళీ ఇది టేక్ఆఫ్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ యథావిధిగా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకోటి మీరు కేపిఐటి కేపిఐటి అయితే మార్కెట్ లో అయితే మీరు ప్రాబ్లం లేదు, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టెక్నికల్ గా కూడా బాగానే స్ట్రాంగ్ గానే ఉన్నది, ఇబ్బంది లేదు. టెక్నాలజీ సంబంధించిన దాంట్లో మీరు దీంతో పాటుగా మీరు ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్ గా ఉన్నటువంటి స్టాక్స్ లో ఏఐ సంబంధించినటువంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ లాంటి స్టాక్స్ లోను, అదేవిధంగా డిఫెన్స్ దానికి సంబంధించిన హాల్ కానీ లేకపోతే కొచ్చన్ షిప్ యార్డ్ కానీ మేజ్ డాక్ కానీ ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రంగారావు గారు. హలో అండి, మూర్తినాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. శక్తి పంప్స్ అయితే మాత్రం ఫండమెంటల్ గా టెక్నికల్ కూడా స్ట్రాంగ్ స్టాక్స్ సార్, ఇబ్బంది ఏమి లేదు అట్లను ఉంచుకోవచ్చు సార్. ఇంకోటి కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా మార్కెట్ లో బానే ఉన్నారు సార్. కళ్యాణ్ జ్యువెలరీస్ విషయంలో అంటే ఇప్పుడు మార్కెట్ లో మంచి పీక్ లో ఉన్నది, మీరు అన్నట్టుగా 589 590 ఉన్నది. ఇది యాక్చువల్గా చెప్పుకోవాలంటే డబుల్ టాప్ ని బ్రేక్ చేస్తుంది, ఇంకా మార్కెట్ లో మంచి బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనం జూన్ లో 410 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తాను ఉన్నాము. ఇది ప్రజెంట్ 590 నడుస్తుంది, ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి, బాలలింగం గారు. హలో అండి, మూతనాయుడు గారు ఉన్నారు, డౌట్ ఏంటి అడగండి. నమస్తే. మార్క్టెక్ 2% లాస్ లో ఉంది, అపోలో 15% లాస్ లో ఉంది, హోల్డ్ చేయాలా సేల్ చేయాలండి? అపోలో హాస్పిటల్స్ మార్క్టెక్ అతుల్ ఆటో అతుల్ ఆటో అతుల్ ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా అతుల్ ఆటో మీరు ప్రజెంట్ అయితే మార్కెట్ లో అయితే బాగానే ఉన్నది. ఇది మరి మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారో ఎక్కడ తీసుకున్నారో ఐడియా లేదు. ప్రజెంట్ అయితే మన ఇది ఏదైతే జూన్ మిడ్ ఆఫ్ ద జూన్ దగ్గర నుంచి 6100 6200 దగ్గర నుంచి కూడా అతుల్ ఆటో మంచి టెక్నికల్ గా మంచి స్ట్రాంగ్ గా ఉండి ఈరోజు 7800 నడుస్తుంది. ఆల్రెడీ మీరు ఇది మంచి ప్రాఫిట్ లో ఉంటే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఆటోమొబైల్ లాగా దీంట్లో ఇంకా మనకి ఐషర్ మోటార్స్ కానీ లేదా టాటా మోటార్స్ కానీ మంచి ప్రైస్ లో దొరుకుతున్నాయి. ఆటోమొబైల్ దాంట్లో అలాంటి ఆటో షిఫ్ట్ అయినా అయితే బజాజ్ ఆటోలో షిఫ్ట్ అయినా ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే అండి, నెక్స్ట్ కాకినాడ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, మూతనాయుడు గారు ఉన్నారు, డౌట్ ఏంటి అడగండి. మూతనాయుడు గారు నమస్కారం అండి. నమస్తే అండి.
సార్ టూ స్టాక్స్ గురించి అండి, ఒకటి జిఆర్ఎస్ ఒకటి ఇంకోటి అదాని పోర్ట్స్ అండి. కొంచెం హైదరాబాద్ జిఆర్ఎస్ అండి, గార్డెన్ రీసెర్చ్ చేసి గార్డెన్ రీసెర్చ్ చేసి జిఆర్ఎస్ ఎక్స్ట్రాడినరీ స్టాక్ అండి. మీరు దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే కొత్తగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. కొంచెం కరెక్షన్ వచ్చేసరికి ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఇవాళ ఈ నెక్స్ట్ వీక్ నుంచి మంచి టేకాఫ్ అవడానికి టెక్నికల్ గా అయితే మంచి అవకాశం అయితే ఉంది. మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. ఇది 1700 770 780 దగ్గర నుంచి మళ్ళీ జిఆర్ఎస్ మళ్ళీ టేకాఫ్ అవుతుంది. ఇది మంచి ఆర్డర్ కూడా వచ్చింది, నెంబర్ వన్ స్టాక్ సార్, దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకోటి అదాని పోర్ట్ అడిగారు, అదాని పోర్ట్ అయితే కొంచెం కన్సాలిడేషన్ లో అయితే ఉండడం అయితే వాస్తవమే. కాకపోతే ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ మళ్ళీ టేకాఫ్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ స్టాక్స్ ఆల్రెడీ ఉంటే వెయిట్ చేయండి సార్, ఇబ్బంది లేదు. ఓకే అండి. నెక్స్ట్ బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు, యోగానంద్ గారు. హలో అండి, మూర్తినాడు గారు ఉన్నారు, డౌట్ ఏంటి అడగండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు డిమార్ట్ స్టాక్ గురించి చెప్తారా అండి? డిమార్ట్ జైడస్ వెల్నెస్ అండి. డిమార్ట్ జైడస్ వెల్నెస్ అండి. డిమార్ట్ ఎవెన్యూ సూపర్ మార్కెట్ అండి. మామూలుగా డిమార్ట్ మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, ఎందుకంటే దీనికి మంచి ప్రోగ్రెస్ బిజినెస్ ఉన్నది. దీని యొక్క మోడల్, బిజినెస్ ఆఫ్ మోడల్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉన్నది. ప్లస్ ప్రోగ్రెసివ్ గా చాలా స్టోర్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సీక్లాస్ టౌన్స్ లో కూడా డిమార్ట్ మళ్ళీ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా మనకి ఎక్కడ స్టోర్ పెట్టినా సరే ఓన్ ప్లేస్ లో ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసి పెడతా ఉంటారు. ఎసెట్ వాల్యూ కూడా బాగానే ఉన్నది. ప్లస్ ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఒక 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ డిమార్ట్. నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్ జైడస్ వెల్నెస్. జైడస్ వెల్ వచ్చేటప్పటికి మనకి టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది సార్. ఇది మనం ఏప్రిల్లో ఎండింగ్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే 1610 రూపాయలు మనం రికమెండ్ చేస్తాము. విత్ఇన్ 3-4 మంత్స్ లోనే మనకి 2500 వరకు వెళ్ళే దాఖలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి మళ్ళీ టెక్నికల్ గా ఒక కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకుంటుంది. మీరు ఏ రేట్లు అయినా సరే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఈ రెండు స్టాక్లు కూడా మంచి స్టాక్సే, హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్సే. అది ఐదర్ ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి సార్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, రాఘవ గారు. హలో అండి, మూర్తినాడు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. నా దగ్గర ఐఆర్డిఏ 1500 షేర్స్ ఉన్నాయి సార్. అరౌండ్ రేట్ వచ్చి 145 లో ఉన్నాయి. పేటిఎం వచ్చేసి 750 షేర్స్ ఉన్నాయి, అరౌండ్ 400 రేట్ లో ఉన్నాయి. రెండు లాభాలు ఉన్నాను, ఎంచుకోవచ్చా? ఏంటి సార్ పరిస్థితి పేటిఎం అండ్ ఐఆర్డిఏ? ఐఆర్డిఏ మీరు ప్రజెంట్ అయితే ఉన్న షేర్స్ ని మీరు కొద్ది రోజులు హోల్డ్ చేయండి. ఇంకా 1-2 ఇయర్స్ లో చాలా మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు చెప్పిన స్టాక్స్ రెండు కూడా ఎనర్జీ స్టాక్స్ సపరేట్ కాబట్టి ప్లీజ్ హోల్డ్ చేయండి, కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే సార్. నెక్స్ట్ తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు, చంద్రమౌళి గారు. హలో అండి, మూతనాడు గారు ఉన్నారు, మాట్లాడండి. ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్స్ మీరు అడిగేది. అదే ఇర్కాన్ ఐఆర్సిఓ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇర్కాన్ ఇండియన్ రైల్వే యాక్చువల్ గా ఏంటంటే ఇది కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉండి కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉండి కొంచెం కన్సాలిడేషన్ వేలో ఉంది. కాకపోతే కొంచెం ఇది టేకాఫ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మంచి స్టాక్ ఇది, ఇబ్బంది లేదు. దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు తర్వాత ఇంకొక స్టాక్ అడిగింది ఇర్కాన్ తో పాటు ఇంకో స్టాక్ ఏంటండి? బజాజ్ ఆటో మీరు ఎవర్గ్రీన్ స్టాక్ అండి. ఇది మార్కెట్ లో ఈ రోజు కూడా బానే టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. మీరు ఎన్ని బజాజ్ ఆటోని మీరు తీసుకోవాలనుకుంటే 100,000 రూపాయలు పెట్టాలనుకుంటే మీరు ఒక 4 పార్ట్స్ కి చేసుకుని 4 times లో 4 weeks లో 4-4.25,000 పెట్టండి. బట్ లాంగ్ టర్మ్ ఏదైతే మీకు ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి లాభాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రైస్ ఎక్కువ అనేవి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవర్ గ్రీన్ స్టాక్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఓకే సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సతీష్ గారు కాల్ చేస్తున్నారు. హలో సతీష్ గారు, మూర్తినాడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. ప్రజెంట్ క్రితం లాంగ్ టర్మ్ కోసం అనంతరాజ్ ఒకటి, మన ఇది సార్ ఇంకోటి అనంతరాజ్ ఒకటి. అనంతరాజ్ అయితే టెక్నికల్ గా అయితే వెరీ స్ట్రాంగ్ ఉన్నదండి. ఎనీ డిప్ యూ కెన్ బై.
మీరు లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మన లాస్ట్ ఏప్రిల్లో అంటే మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ బిగినింగ్ లో కూడా మనం ఇది 280 రూపాయలు 300 రూపాయల దగ్గర రికమెండ్ చేసాము. ఈ రోజున 600 రూపాయల వరకు ట్రేడ్ అవుతుంది. ఎక్సలెంట్ స్టాక్ సార్, మీరు టెక్నికల్ అయితే వెరీ స్ట్రాంగ్ ఉన్నది, మీరు బై అండ్ హోల్డ్. ఓకే సార్, నెక్స్ట్ ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. హలో అండి, మూతనాడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. రిలయన్స్ పవర్ ఒక 500 షేర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ రోజు క్రైసిస్ చూసిన తర్వాత మాట్లాడండి. స్పెల్ చేయండి. HALYDN అండి, హాల్డెన్ గ్లాస్. HALDYN గ్లాస్, హాల్డెన్ గ్లాస్. ఓకే ఓకే, మ్యాన్ ఇన్ఫ్రా అయితే డౌట్ లేదు సార్, మీరు ఉంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. హాల్డెన్ గ్లాస్ కూడా మీకు టెక్నికల్ గా అయితే కొన్ని స్ట్రాంగ్ గా ఉన్నది, ఈకైతే హోల్డ్ సార్, ఇబ్బంది లేదు సార్. రెండు స్టాక్స్ కూడా పర్వాలేదు. రైట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రమణ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, మూతనాడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, రమణ్ కుమార్ అండి. పటేల్ ఇంజనీరింగ్, జైన్ ఇరిగేషన్. పటేల్ ఇంజనీరింగ్ పటేల్ ఇంజనీరింగ్ నెంబర్ వన్ స్టాక్ సార్. కాకపోతే చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అయితే ఇక్కడే ఉన్నది. టేక్ ఆఫ్ అవడానికి అయితే టైం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం అయితే టెక్నికల్ అయితే కొంచెం వీక్ గానే ఉంది సార్. మీరు ఏమైనా దీంట్లో రీ ఎంట్రీ గట్ట అవ్వాలనుకున్నా సరే కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెష్ గా బై చేయాలనుకున్నా కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర స్టాక్స్ ఉంటే మాత్రం మళ్ళీ ఇది కొంచెం టేక్ ఆఫ్ అయ్యే వరకు కూడా కొంచెం 50 రూపీస్ లో ఉన్నది. చాలా రోజుల నుంచి అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే దీంట్లో అంత పెద్ద లైఫ్ అయితే కనిపించట్లేదు. చెప్పండి సార్. నెక్స్ట్ మేడం. రైట్ సార్, అయితే మార్కెట్స్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే గనక ఇప్పుడు షార్ట్ టర్మ్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి ఏ స్టాక్స్ అంటే ఏ సెక్టర్స్ బాగున్నాయి అంటారు సార్? ఒకటి ఆటోమొబైల్. ఆటోమొబైల్ లో మనం చెప్పుకున్నట్టుగా టాటా మోటార్స్ కానీ టీవీఎస్ మోటార్స్ కానీ ఈ రెండు కూడా ఎలక్ట్రికల్ లోకి, టూ వీలర్స్ దగ్గర నుంచి 4 వీలర్స్ కూడా ఎలక్ట్రికల్ లోకి మారుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవర్గ్రీన్ సెక్టర్ అని ఎనర్జీ సెక్టర్ లో మనం ఏదైతే ఎన్టీపీసీ స్టాక్స్ కానీ, అదే పవర్ గ్రిడ్ కానీ, అదాని గ్రీన్ కానీ, కోల్ ఇండియా కానీ ఇలాంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే ఫార్మా దానికి సంబంధించిన దాంట్లో మనకి ఏదైతే అరవిందో ఫార్మా కానీ, అదేవిధంగా సిప్లా కానీ, లుపిన్ కానీ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో, ఫార్మా స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే బ్యాంకింగ్ సెక్టర్ వచ్చినప్పటికి, ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినప్పటికి ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మనకి ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం హైలీ రికమెండ్ చేస్తాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు మనం తీసుకోవచ్చు. దాంతో పాటుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా కొంచెం ప్రోగ్రెసివ్ గానే ఉన్నది. ఈ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ దానికి సంబంధించిన స్టాక్స్ ఏదైనా ఉన్నాయని అనుకుంటే దానికి సంబంధించిన దాంట్లో మనకి ఎల్టీఐఎం కానీ, అదేవిధంగా ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, అదే కోఫోర్జ్ లాంటి ఏఐ టెక్నాలజీ సంబంధించినటువంటి ఉన్నటువంటి స్టాక్స్ లో మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి వాటిలో కూడా మనకి రెగ్యులర్ గా ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి డోకా లేకుండా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, విజయనగరం నుంచి లక్ష్మణ్ రావు గారు. హలో అండి, మూతనాడు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, డౌట్ ఏంటి అడగండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లోనే నెలకు 12,000 పెట్టుబడి పెడతాను. మ్యూచువల్ ఫండ్ లోనే చెప్పండి మేడం. దాని గురించి చెప్తారా? ఒకసారి లక్ష్మణ్ గారు ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లోనే నెలకి 12,000 లెక్క అకౌంట్ ఓపెన్ చేసాము. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సార్? అది దాని గురించి ఎలా ఎలా ఉంటుంది పర్లేదా పెట్టచ్చా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు అలా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల లంసమ్ అమౌంట్ మీకు ఒక 4-5 ఇయర్స్ అలా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ హిందూపూర్ నుంచి కాలర్ ఉన్నారు, అనిల్ కుమార్ గారు. హలో అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాట్లాడండి సార్. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, ఈ రేట్ లో బై చేసినాను సార్. జేబిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్? జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు.
ఎస్ మేడం, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి దాని గురించి? మేడం అది బై చేయాలనుకుంటున్నాను మేడం, ప్రెసెంట్ రేట్ లో బై చేయక. ఏ స్టాక్? ఏ స్టాక్ అండి? జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. హలో హలో, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హలో, యా డిటిఎల్ 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 సార్, జీటీఎల్ సార్. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీటీఎల్ ఇన్ఫ్రా అంటే యాక్చువల్ గా దీంట్లో వెరీ చాలా పిన్ని స్టాక్ సార్. ఇలాంటి స్టాక్స్ వైపు వెళ్ళదు సార్ ఇది, ఈ సజెస్టబుల్ కాదు. మీరు ఎప్పుడో కూడా రెగ్యులర్ గా ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ వైపు చూడండి సార్, ఇలాంటి స్టాక్స్ వైపుకి మీరు వెళ్ళదు. రైట్, నాట్ సజెస్టబుల్. యా ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ప్రసాద్ గారు. హలో అండి, మూర్తి నాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మూర్తి గారు, నమస్తే అండి. క్యాస్ట్రాల్ అండి. క్యాస్ట్రాల్, క్యాస్ట్రాల్ ఎస్ సార్, క్యాస్ట్రాల్ ఇండియా. ఓకే ఓకే, డూప్లికేట్ ఆయిల్ సార్. తర్వాత రిఫ్లెక్స్ ఇండస్ట్రీస్. వాట్ సార్? రిఫ్లెక్స్ ఇండస్ట్రీస్. స్పెల్ చేయండి. రిఫ్లెక్స్, ఆర్ఈఏపీఎక్స్ ఇండస్ట్రీస్. ఓకే, తర్వాత సీక్వెంట్ సైంటిఫిక్. హలో, సీక్వెంట్ సైంటిఫిక్. క్యాస్ట్రాల్ ఇండియా అయితే మాత్రం టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ స్టాక్ అనేది, మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. రిమైనింగ్ స్టాక్స్ లో మీకు అంత పెద్ద వాల్యూమ్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రంట్ లైన్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇందులో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే టెక్నికల్ గా స్ట్రాంగ్ అయితేనే మీరు తీసుకోవచ్చు. అవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే అట్లా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ పూణే నుంచి ఉన్నారు, బలరామూర్తి గారు. హలో అండి, మూర్తినాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్, మూర్తినాయుడు గారు. నా ప్రశ్న అండి, యాక్చువల్లీ నా దగ్గర ఇది స్విట్జర్లాండ్ ఇప్పుడు ఈ రేట్ లో తీసుకోవచ్చా మొదటి ప్రశ్న. ఇంకోటి రెండోది ఏంటంటే, అదే రిలయన్స్ క్యాపిటల్ 10,000 ఉన్నాయి సార్, అది అమ్మలేకపోతున్నా, అదే సస్పెండ్ అయ్యింది, అదేమన్నా రివైవ్ అవుతుందా ఏంటి చెప్పగలరా ప్లీజ్? రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ క్యాపిటల్ కి అయితే మీరు మెయిల్ పెట్టచ్చు. మెయిల్ పెడితే వాళ్ళు మీ యొక్క, లేకపోతే మీరు ఏ బ్రోకింగ్ హౌస్ లో చేస్తున్నారో ఆ బ్రోకింగ్ హౌస్ ని సంప్రదిస్తే వాళ్ళు దానికి ఎలా చేయాలో, దానికి ప్రొసీజర్ ఏంటో చెప్తారు. అది మీరు బ్రోకింగ్ హౌస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ పట్టిన వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. అదేవిధంగా స్విట్జర్లాండ్ అయితే మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ప్రస్తుతం అయితే ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి, స్విట్జర్లాండ్ అన్నది ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది. మీరు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ బై. స్విట్జర్లాండ్ కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ దాంట్లో సంబంధించిన దాంట్లో ఇంకా చాలా పవర్ఫుల్ స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఆ సెక్టర్ లో ఒక దాంట్లోనే కాకుండా రెండు మూడు స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ అనంతపూర్ నుంచి కృష్ణ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, మూర్తినాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. కేపీఐ గ్రీన్ ఎనర్జీ మేడం, మళ్ళీ ఒకసారి చెప్పండి. కేపీఐ గ్రీన్ ఎనర్జీ. కేపీఎల్ గ్రీన్. కేపీఐ గ్రీన్ ఎనర్జీ, సచిన్ బిల్డర్స్. హలో, కేపీఎల్ ఎనర్జీ టెక్నికల్ గా వెరీ స్ట్రాంగ్ స్టాక్ సార్. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, ఆల్రెడీ మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి సార్. యా సార్, అయితే ముత్తునాయుడు గారు ఓవరాల్ గా అంటే షార్ట్ టర్మ్ గురించి చెప్పారు, ఇప్పుడు మార్కెట్స్ ఉన్న పరిస్థితిని బట్టి అంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి సార్, ఎందులో పెట్టారు? లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మనకి ఏదైతే సెక్టార్ల వైజ్ దాంట్లో నెంబర్ వన్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా ఎవ్రీ మంత్ సిప్ మోడల్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీకు లాంగ్ రన్ లో మంచి అమౌంట్, మీరు ఊహించిన దానికన్నా అద్భుతమైన అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి మనకి ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో కొన్ని స్టాక్స్, ఫార్మా దగ్గర నుంచి ఒక రెండు మూడు స్టాక్స్, ఆటోమొబైల్ నుంచి ఒక రెండు టూ త్రీ స్టాక్స్, అదేవిధంగా ఐటీ నుంచి ఒక రెండు మూడు స్టాక్స్, ఇలాగా ఒక 10-20 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని మీరు సిప్ మోడల్ లో మంత్లీ 5,000-10,000 రూపీస్ లో మీరు లాంగ్ టర్మ్ గానీ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, ఒక 4-5 ఇయర్స్ గానీ ప్యానెల్ గా పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఏ అసెట్ క్లాస్ కూడా ఏమైనటువంటి అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వడానికి మంచి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ గానీ మార్కెట్ లో చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదైతే మనకి రన్నింగ్ లో ఉన్నటువంటి సెక్టార్స్, ఏదైతే ఫార్మా సెక్టార్ గానీ, ఎనర్జీ సెక్టార్ గానీ, అదేవిధంగా మెటల్ సెక్టార్ గానీ, బ్యాంకింగ్ సెక్టార్ గానీ, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ గానీ, ఏదైతే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ కట్ ఉన్నాయో ఇలాంటి స్టాక్స్ లో మనం తీసుకున్నట్టయితే రెగ్యులర్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ బాగుంటుంది, ప్లస్ వాటి యొక్క ప్రాఫిట్స్ బాగుంటాయి, మనం కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రెగ్యులర్ గా మనకి లాంగ్ టర్మ్ కి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మూర్తినాయుడు గారు మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు.